సంపన్న వర్ణాలు కలిసి కొట్లాడినప్పుడు గిదే చౌరస్తాలో తెలంగాణ కావాలని అడిగినప్పుడు ఒకటే మాట చెప్పినాం మా ఉద్యమాన్ని ఎవడన్నా కించపరిస్తే ఈటుకా జవో పత్తర్ సెలేంగి అని చెప్పినాం కేటీఆర్ గారు మొన్న హైదరాబాద్ లో టిఆర్ఎస్ లో చెప్తున్నాడు ఏమని మనల్ని ఎవరన్నా తిడితే మనం ఊకోవద్దు బరాబరి ఈటుకా జవో పత్తర్ సెలేంగి అన్నాడు ఎవరైనా ఆంధ్రోళ్ళు ఉన్నారా అందరం తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళే కదా అందరం వంట వార్పు చేసిన వాళ్ళమే కదా అందరం అన్ని మర్రేసి చంపిన వాళ్ళమే కదా మరి మనం గాయని చెప్తాడండి అమెరికాకి వచ్చి తెలుగులా గంభీరరావు పేట వాళ్ళకి అందుకని సార్ నువ్వు బెదిరించడు బంద్ చేయి అధికారం అనేది శాశ్వతం కాదు ఇంకో రెండేళ్ళు అయితే మీరుంటారా మేము వస్తాం అనేది కాలం నిర్ణయిస్తుంది అవునా ఎవరు వస్తారు మేమే వస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు భూమి గుండ్రం ఉంటది ఇప్పుడు మేము మీరు వెళ్తురులో ఉన్నారని ఎగిరెగిరి పడుతున్నారు కేటీఆర్ గారు రెండేళ్ళు ఆగుంది మీరు చీకట్లకు పోతారు ఇప్పుడు అమెరికా ఈ ప్రపంచానికి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇప్పుడు మనం వెళ్తురులు ఉంటే వాళ్ళు చీకట్లు ఉన్నారు ఉన్నారా ఇంకో ఆరు గంటలు అయితే వాళ్ళు వెళ్తురులకు వస్తారు మనం చీకట్లకు పోతాం కేటీఆర్ సార్ కూడా చెప్పాలి వారి ఇంకా రెండేళ్ళు అయితే నువ్వు చీకట్లకు వస్తావు మేము వెళ్తురులకు వస్తాం అప్పుడు గిదే పోలీస్ వాళ్ళు ఇలా గులాబీ రంగు డ్రెస్సులు వేసుకున్నటువంటి మా కానిస్టేబుల్ రేపు కాషాయం చెప్పాలా వాళ్ళు ఏం చేస్తారు యూనిఫామ్ వేసుకున్న బాబానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొమ్ము గాయక తప్పనటువంటి పరిస్థితి వచ్చింది కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా చట్టాన్ని మేము గౌరవిస్తా ఉన్నాం మీరు గౌరవించండి ట్రాక్టర్ల మీద ఫైన్లు మానేయండి హిందూ పండుగలకి లేని లేని ఆంక్షలు పెట్టడం ఆపేయండి అని చెప్పి గంభీరరావు పేట వేదికగా సిరిసిల్ల పోలీసులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందాక మా శోభక్క చెప్పింది మేము దుబ్బాకలో రెండు రోజుల కింద దళిత బంధు కోసం ఒక దీక్ష చేసినాం దీక్ష చేస్తే టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం దళితులని మేమే కాపాడుతున్నాం దళితులని మేమే బాగు చేస్తా ఉన్నాం రఘునందన్ కి ఏం పని లేక ఏమి చేతగాక దీక్ష చేస్తుండో అని అన్నారు వాళ్ళకి రెండు మాటలు చెప్పాలి మనం మీ వేములవాడ నియోజకవర్గం ఉంటది గీనే వేములవాడ మండలంలో నాంపల్లి అనే గ్రామం ఉంటది దళితులకు ఇచ్చిన భూములు సర్వే నెంబర్ 147 148 149 లో ఆ రోజు దళితులకు ఇచ్చినటువంటి భూమి దగ్గర దగ్గర 100 ఎకరాలు ఇచ్చిరు అయ్యా కేటీఆర్ గారు ఇయలరా వేములవాడ రాజన్న సాక్షిగా వేములవాడ గుడికాడికి రా ఆ రోజు నాంపల్లి ఊర్లో దళితులకు ఇచ్చిన భూమి దళితుల దగ్గర ఉందా లేకపోతే ప్రభుత్వం గుంజుకుందా ఒక్కసారి లెక్క చెప్పు ఆ లెక్క చాలు రేపటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి శాసనసభ సమావేశంలో మీ వేములవాడలో దళిత బంధు కావాలని అడుగుతున్నాం సిరిసిల్లలో దళిత బంధు కావాలని అడుగుతున్నాం గంభీరావు పేటలో దళిత బంధు కావాలని అడుగుతున్నాం కావాలవతా మరి మన భూములు గుంజుకొని ఎనుకడికి కాంగ్రెస్ ఎవడో ఇంకొకడో పేదలకి దళితులకు ఇచ్చిన భూముల్ని గుంజుకొని ఇలా దళిత బంధిస్తా అని చెప్తున్నాడు నేను కేటీఆర్ గారిని సిరిసిల్లకు వచ్చి గంభీరరావు పేటకు వచ్చి రామన్నా నేను నిన్ను ఒక మాట అడుగుతున్నా నీకు చేతనైతే అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేసి రేపు నిజంగా మీకు చింతచిత్తు ఉంటే శాసనసభ ప్రారంభమైనటువంటి 11 గంటలకి నువ్వు ఒక శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టు దళితులకి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చిన జాగ ఎంత పంచిన జాగ ఎంత మీరు మీ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంజుకున్న జాగ ఎంత ఒక శ్వేత పత్రం ఇస్తావో దాని మీద నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓ కమిటీ వేసిండు కోదేరు రంగారావు కమిటీ ఏదో కమిటీ వేసిండు తెలంగాణలో దళితులకు ఇచ్చిన భూమి ఎంత గుంజుకున్న భూమి ఎంత అనేది కోనేరు రంగారావు కమిటీ నివేదికించింది నీకు చేతనైతే రామన్న నీ కంప్యూటర్ అది కనబడితే నిజంగా మీ నాయన చెప్పిన తెలంగాణ భవిష్యం తెలంగాణ మగటిమి నీకుంటే నేను ఇలా నీ సిరిసిల్ల గడ్డకే అడుగుతున్నా రేపు పొద్దుగల 11 గంటలకి దళిత బంధు మీద శాసనసభలో చర్చ పెట్టు బాగా చెప్తాడు కదా మీ నాయన నువ్వు మాట్లాడమంటే ప్రతిపక్షాలకు శాతనైతే లేదు సబ్జెక్టు లేదు దుకాణాలు మలుసుకొని పోతున్నారని వస్తున్నాం మేము రేపు వస్తున్నాం అసెంబ్లీకి నీకు చేతనైతే దళితుల భూముల మీద చర్చ పెట్టు గిరిజనుల భూముల మీద చర్చ పెట్టు గిరిజనుల దగ్గరికి వెళ్ళి దళితుల దగ్గరికి వెళ్ళి
ఈ ఏడేళ్లలో మీరు గుంజుకున్న భూముల గురించి చర్చ పెట్టు. నేను మాట్లాడతా, నీకు చాతన అవుతుందా? మీ బావని తెచ్చుకుంటావా? మీ నాయనని తెచ్చుకుంటావా? ఇంకెవరినైనా తెచ్చుకుంటావా? తెచ్చుకో. బరాబరి నిండు శాసనసభ వేదిక మీద మీకు దమ్ము ఉంటే, ఉన్నారు కదా 100 మంది, ఎంతమంది ఊరు, ఎంతమంది ఊరు, కౌరవులు ఉన్నట్టు 100 మందిని జమ చేసుకున్నారు. కాండ్ర మీరు 100 మంది, మేము ఒక్కరమే వద్దాం. బైక్ ఇచ్చే రాజాసింగ్ గారు బైక్ ఇవ్వకుండా నేను మాట్లాడతా. మా ఇద్దరు ఇట్లా ఏ ఒక్కరికన్నా ఒక్కరికి అవకాశం ఇచ్చి మీ చింతాశుద్ధులు నిరూపించుకోండి. ఓ 10 రోజులు పెట్టు అసెంబ్లీ, ఒక రోజు దళితుల మీద చర్చ పెట్టు, ఒక రోజు పోడు భూముల మీద పెట్టు, ఒక రోజు నిరుద్యోగ సమస్య మీద పెట్టు. ఈ ఏడాది దాకా పింఛన్ రాలే మా వాళ్ళు అడుగుతున్నారు. బిడ్డా మాకు ఇచ్చే 2000 పింఛన్ రాలే, ఇలా 23వ తారీఖు వచ్చినామని అడుగుతున్నారు. ఒక దాని మీద చర్చ పెట్టు. చాతనైతే నిరుద్యోగ భృతి మీద చర్చ పెట్టు. 3 రోజులు అసెంబ్లీ పెట్టి పారిపోదామని చెప్తున్నారు. రేపు అసెంబ్లీ చురు కాగానే సారు పొత్తుకి ఢిల్లీకి పోతాడట. ఏమున్నది ఢిల్లీలో? ఎవరు ఉన్నారు ఢిల్లీలో? ప్రధానమంత్రి గారు అయితే లేరు. ఏం చేస్తాడు మరి సారు? ఏం చేస్తాడు? ఢిల్లీలో కూడా ఫామ్ హౌస్ ఉంది సార్, మంత్రి ఉన్నప్పుడు. బహుశా ఫామ్ హౌస్ మంచిగా ఉందా లేదా చూసుకుందని కోరుతున్నట్టున్నాడు. అడుగుతున్నాం కేటీఆర్ గారు, మీ సిరిసిల్ల ఎస్పీ గారికి చెప్పి ఎన్ని కేసులు పెట్టిద్దావో పెట్టి, నువ్వు కోర్టుకు వస్తే నువ్వు వకీలు పెట్టుకోవాలి, ఆయనకు పైసలు ఇవ్వాలి. రఘునందన్ రావు కోర్టుకు వస్తే రూపాయి టికెట్ పెట్టుకుంటే, లెడ్జర్ కాగితం కూడా అవసరం లేదు, తెల్ల కాగితం మీద పెట్టుకోరండి. నువ్వు సిరిసిల్ల ఈ కేసులు పెడతామని భయపట్టిస్తే, ఇక్కడ ఎవరు ఉత్తమ్ కుమార్లు లేరు, దోసుకున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు ఎవరు లేరు. నిజంగా నిజాయితీగా ఈ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ కాషాయ సైనికుణ్ణి కేసులు పెడతామని భయపడితే అన్నారా, భయపడతారా? ఆ నేరాలలో కొట్టిరు. మా సంజయ్ గారు మేము స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నప్పుడు ఇసుక లారీలు ఎత్తకపోకుండా పోయి అని అడ్డం పోతే ఎవరిని కొట్టిరు? దళితులని కొట్టిరు. ఆ రోజైన కేసులు ఇంకా స్టీల్ కేసెస్ ఆర్ పెండింగ్. ఆ కేసులు ఎత్తే కొదురుపాకలా కొట్టిరు. మీ ఎంపీ గారు చెప్తారు అవన్నీ సిరిసిల్లలో ఏం జరుగుతున్నాయని. నేను అందుకనే ఒకటి చెప్తా ఉన్నా, మేము ఇవాళ సిరిసిల్లలో సంజయ్ గారి పాదయాత్ర ఉందని తెలుసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, బాగా వెదిరిస్తున్నాడు కేటీఆర్ గారు, కేసులు పెడతా. వచ్చినాం మీ ఊరికే, నేను అనాల్సినని అన్నం. నీకు అర్థమైతే అదృష్టవంతులు, అర్థం కాకపోతే మా శోభక్క భాషలు చెప్పమంటే శోభక్క చెప్తున్నారు. మా కొంచెం సంస్కృతి సాంప్రదాయాలను విలువనించడం, మనుషులని మనుషుల్లాగా గౌరవించడం కాబట్టి రామన్న అని మాట్లాడుతున్నాం. లేకపోతే మాట్లాడరాదా మనకి? అనరాదా? మీ నాయన చెప్పిన మాటలు మాకు రావా? సిద్దిపేటకేని కామారెడ్డి పోయే రోడ్డు మీద ఏడేళ్ల కోనే మంత్రి బ్రిడ్జ్ కట్టకపోతే ఆ మంత్రిని ఏమనాలి? ఏమనాలి? దత్తమ్మలనాలి. ఏం చెప్పలేదు? ఇవాళ చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. పనిచేయని మంత్రిని ఏమనాలి? అవటారాలి. ఏమనాలి? నేను అంటలేను కేటీఆర్ సారు, మీ నాయన చెప్పిండు మాకు చిన్నప్పుడు. తెలంగాణలో సామెత ఉండాలి. ముంగట్నాగలు ఎట్ట పోతే వెనుక నాగలు అట్ట పోవాలి. పోవాలా? 12 ఏళ్ళు సారి చెప్పిండు మనకి. ఈ స్కూల్ కొద్దే టీచర్ చెప్తాడు, టీచర్ ఏం చెప్తే పోరాడు, అదే ఇంటాడా? మరి మీ నాయన 12 ఏళ్ళు చెప్పిండు పనిచేయని సౌట అనుమన్నాడు, అని అన్నావద్దా? ఏకగ్రీవమైన పంచాయతీలకి పైసలు ఇవ్వని మంత్రిని ఏమన్నారే? అన్నావద్దా? మీ బావ నిన్న అన్నాడట, మా సిద్దిపేట ఎంపీటీసీ వచ్చే చెప్పింది, ఎంపీటీసీలు వద్దాడట, పీకెత్తారట. పీకెత్తావా ఎంపీటీసీలని? పీకెత్తాడా ఎంపీటీసీలని? సర్పంచులు వద్దు, ఎంపీటీసీలు వద్దు, ప్రతిపక్షం వద్దు, పేపర్ వాళ్ళు వద్దు, టీవీల వాళ్ళు మాట్లాడితే లోపలికి దొక్కుతాం. మరి ఎవరు కావాలి సారు? ఆయన తాన అందంటే తందాన అని భజన కొట్టేటోడు కావాలి. ఇగో ఇది ప్రజాస్వామ్యం కాదు రామన్న, నువ్వు బెదిరిస్తే ఇక్కడ ఎవడు భయపడ్డాడని చెప్పడానికి. నీ ఉడత ఊపులకి, నీ తాటాకి సబ్బులకి ఈ పోరాటాల కంటే కరీంనగర్ జిల్లా భయపడ్డదని చెప్పేదానికి అయ్యాలి ఇందాక వచ్చినామని చెప్పి. చాలా మంది ఇంకా మాట్లాడాల్సినటువంటి పెద్దలు ఉన్నారు. మళ్ళీ ఒకసారి సిరిసిల్లకు వస్తా రామన్న, 3 రోజులైనాక సిరిసిల్లకు వస్తా.
ఎన్ని కేసులు పెడతావో పెట్టు, ఎంతమంది పోలీసు వాళ్ళతో రమ్మను, అదే సిరిసిల్ల అంబేద్కర్ బొమ్మ కాడ మీ దళిత బంధు సంగతి ఏదో తెలుసుకొని పోతా అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.